హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు వైఎస్ఆర్ బీమా అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకునే ఎలా గురించి మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అంటే మీరు దరఖాస్తు చేసిన తర్వాత అప్లై అయిందా, అప్లై అయిన తర్వాత మా దాని స్టేటస్ ఏందనే దాని గురించి ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్. మీరేంటంటే వైఎస్ఆర్ బీమా పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. సో వైఎస్ఆర్ బీమా పోర్టల్ ఓపెన్ చేయగానే ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది, సర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో సర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ ఒక శాంపుల్గా 22-23 చూపిస్తున్నాను. సో 22-23 క్లిక్ చేసుకోగానే మీకు ఏమైందంటే సర్చ్ బై ఆధార్ ఉంటుంది, సర్చ్ బై రైస్ కార్డ్ ఉంటుంది, సర్చ్ బై నేమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు దగ్గర ఆధార్ కార్డ్ ఉంటేమో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, రేషన్ కార్డ్ అంటే రైస్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ ఎంటర్ చేయండి, అలాగే నేమ్ ఉంటే నేమ్. ఒకవేళ మీకు ఈ రెండు తెలియనప్పుడు మీకు కొద్దిగా ప్రాబ్లం అనుకున్నప్పుడు నేమ్ ద్వారా ఎంటర్ చేయండి. ఫస్ట్ అయితే మీకు శాంపుల్గా నేమ్ ద్వారా చెప్తాను. నేమ్ ద్వారా ఏంటంటే జస్ట్ మీ రేషన్ కార్డ్ అయితే మాత్రమే తెలుస్తుంది. సో నేనైతే ప్రస్తుతానికి ఈ డీటెయిల్స్ అయితే ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే మీ డిస్ట్రిక్ట్ ఎంచుకొని, మీ మండలం నేమ్ ఎంచుకొని, సెక్రటరీ నేమ్ ఎంచుకొని, తర్వాత మీ పేరు అయితే ఎంటర్ చేయండి. అప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి, ఈ డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నేను ఆ పర్సన్ నేమ్ అయితే ఎంటర్ చేశాను. ఆ పర్సన్ సంబంధించి ఆధార్ నెంబర్ వచ్చింది, రైస్ కార్డ్ నెంబర్ వచ్చింది, సిటిజన్ నేమ్ వచ్చింది, మండల్ వచ్చింది, జెండర్ వచ్చింది. సో ఈ డీటెయిల్స్ అయితే వచ్చినాయి. మీకు ఒకవేళ ఇప్పుడేం చేయాలంటే మీ రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డ్ నెంబర్ తీసుకోండి, సర్చ్ బై రైస్ కార్డు ఉంది, రైస్ కార్డ్ ద్వారా దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే రేషన్ రైస్ కార్డు యొక్క నెంబర్ ఎంటర్ చేయాలని వస్తుంది, రైస్ కార్డ్ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మీరు, నేనైతే రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. సో నెంబర్ ఎంటర్ చేయగానే అతని పేరు, బెనిఫిషియరీ నేమ్ అయితే వచ్చింది, ఏజ్ వచ్చింది, ఏజ్ అండ్ కరెంట్ డేట్ అండి, ఇప్పటివరకు ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, జెండర్, క్యాస్ట్, రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, సెక్రటరీ నేమ్, మండల్, డిస్టిక్, ఎంట్రీ డేట్, ఏ ఇయర్లో కూడా రిజిస్టర్ అయింది, కన్ఫర్మ్ డేట్ ఎప్పుడు కూడా కన్ఫర్మ్ అయింది, ఓకే అంటే అప్రూవ్ చేసింది, క్లెయిమ్ బెనిఫిట్ కలవండి, నామినల్ డెత్ అంటే ప్రమాద బీమా సమయంలో ఏదైనా ఇష్యూ జరిగి ఏమైనా దెబ్బలు తాగి ఉంటే అతనికి 100,000 రూపాయలు అయితే ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్ అంటే ప్రమాద సమయంలో ఏమైనా చనిపోతే అతనికి 5 లక్షలు వస్తాయి, ఫుల్ డిజేబిలిటీ అంటే ఎక్కువ ప్రమాదాలు అంటే మేము ప్రమాద సమయంలో ఎక్కువ ఏమైనా డిజేబిలిటీ ఎక్కువ ఉంటే అతనికి 5 లక్షల దాకా వస్తాయి. సో ఇది మొత్తం ఇతనికి వైఎస్ఆర్ బీమా కింద ఇతనికి వచ్చే బెనిఫిట్స్ ఫ్రెండ్స్. ఇది అంటే దీన్ని యాక్సిడెన్షియల్ బీమా అంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ లాగానే కాబట్టి కొద్దిగా ఇందులో బెనిఫిట్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మన తర్వాత నామినీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఎవరు ఉన్నారు ఈ నామినీ, నామినీకి అయితే వచ్చేస్తే ఒకవేళ అతను పర్సన్ ఎవరైతే సారీ పర్సన్ ఏమన్నా హోడా వల్ల చనిపోతే మాత్రం ఆ నామినీ నేమ్ కూర్చుందో, ఆ నామినీ రిలేషన్ అంటే ఎవరైతే వైఫ్ అయితే వైఫ్, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్ చిల్డ్రన్ అని చెప్పారు. సో ఇవన్నీ ఉంటాయి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు ఫ్రెండ్స్, నామినీ నేమ్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్ ఇవి అయితే రాలేదు ప్రస్తుతానికి. సో ఇట్లా అయితే మీరు మీ వైఎస్ఆర్ బీమా అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే ఇందులో ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు, చాలా సులువు, ఒక 5 నిమిషాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఇవాళ ఈవెంట్లో చెప్పాల్సింది, ఇది ఒక మన యూజర్ యొక్క రిక్వెస్ట్ కాబట్టి నేను ఇది త్వరగా చేశాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.